బ్రేక్ఫాస్ట్? కొంపతీసి మావాడు ఏం చూపించలేదు కదా. అభయగారు ఏంటి అందరూ నిక్కి నిక్కి చూస్తున్నారు? అభయ్ ఓసారి ఎత్తావా, నేను కూడా మావాడిని చూస్తాను. ట్రెడిషనల్ మా వాడు 4 ఎడిషన్లు, అంటే మీ వాడు స్టేట్ సెకండ్. చూసిన చాలు వస్తున్నాను. ఉండే ఏంటి మాస్టర్, మీ అమ్మాయిని కూడా చూస్తారా? వద్దులేండి, అది ఇంకా మొదలెట్టి ఉండదు. డౌట్ ఎందుకు? రండి చూడండి, రండి రండి. మొహటం మీరు ఎక్కండి. అమ్మాయి ఇప్పుడే గీయడం మొదలెట్టారు. అది రథం ముగ్గండి బాబు, మొత్తం ఎడిషన్ల మీద మీ అమ్మాయి గీసేటట్టుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎట్ ఇవ్వండి, అందరూ వచ్చినట్టేనా? వచ్చారు మేడం. ఎగ్జామ్ మొదలే అరగంట అయినా కాలేదు, అప్పుడు ఇన్ అడిషనల్స్? హూస్ దట్? అతనే మేడం. మా బావ హరిగా, నా పని హరియా. చూస్తారా, పర్లేదు చూడండి. సరిపోయింది. మోహన్ చూడు, స్టేట్ ఫస్ట్. ఇలాంటి బావలుంటే బావమరదలు బాగుపడ్డట్టే. అడ్డగడిదలా పెరిగావు, నీకు బుద్ధుందా? ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చేత నీ 10th ఎగ్జామ్ రాయిస్తావా? సిగ్గులేదు? పెళ్లి చేస్తే దున్నపోతుల జనాభా సంఖ్యను 10% పెంచుతావు. ఏం చేయను మేడం, ఇప్పటికే 10-14 సార్లు తప్పాను. పాస్ అవ్వాలని. పాస్ అవ్వాలంటే మొత్తం సిస్టమ్ నే మార్చేస్తావురా? నీలాంటి వాళ్ళని అసలు వదలకూడదు. సారీ మేడం, మీరింత స్ట్రిక్ట్ నాకు తెలీదు. ఈసారి వదిలేండి ప్లీజ్. నువ్వు కాళ్ళ మీద పడ్డా, ఒంటి మీద పడ్డా, ఆవిడ అసలు రెస్పాండ్ అవ్వదు. మీరు జైలుకి వెళ్లాల్సిందే. పోయి పోయి దాని కాళ్ళ మీద పడతావేంటి బా, పొద్దు పని ఎంత బీటెక్. ఎంత పొగర్రా మీకు, మీ అంత చూస్తా. పోలీసులు పిలవండి. నేను చెప్పింది పెన్ను పేపర్ తీసుకున్నారా? రెడీ బావా, చెప్పు. సిహెచ్ ప్రభావతమ్మ అనే స్క్వాడ్ ఆఫీసర్ నన్ను ప్రేమించి గత 3 సంవత్సరాలుగా వాడుకుంది. నేను పెళ్లి చేసుకోమని అడిగేసరికి నన్ను వదిలించుకోవటానికి వీళ్ళందరితో కుమ్మక్కై అమాయకంగా 10th రాసుకుంటున్న నన్ను కావాలని తప్పుడు కేసు బనాయించి డిబార్ చేయించి జైలుకు పంపిస్తుంది. ఈ నయవంచన తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఓ భగ్న ప్రేమికుడు. మేడం, మీకు ఎఫ్ఐఆర్ ఉందని తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది మేడం. చిచి, ఉరేసుకొని చేస్తావో, మీరందరూ కలిసి ఎందులో దూకి చేస్తారో, చావండి. చిన్న చిన్న ముక్కలు కొట్టు బావు, మా ఇంట్లో వాళ్ళవి చిన్న చిన్న నోళ్ళు. ఆహా, విన్నావమ్మా, వాళ్ళ నోళ్ళు చిన్నవంట. ఏంటే మీ నోళ్ళు చిన్నయ్యా? గొడవ వస్తే బావురు కప్పల్లో నోళ్ళు తెరచు పడిపోతారు. ఆరవటానికే పెద్ద నోళ్ళు, తినటానికి చిన్న చిన్న నోళ్ళే అమ్మాయి. కూడా ముక్కలు ముక్కలు కొట్టారా? ఓ పని పద్ది. అవే మాటలు రా తమ్ముడు. నీకు తెలియదక్క, నీ కొడుకు చెడింది కాక వాడు నా కొడుకుని చెడగొడుతున్నాడు. వాడు 10వ తరగతి పరీక్షను వీడితో రాయించాడు, ఇంకొంచెం ఉంటే జైలుకు పోదురు. అయినా రేపో మాపో ఉద్యోగం చేయవలసిన అమాయకుడిని నాశనం చేస్తావేట్రా. మీ కొడుకు అమాయకుడా? హాడు 7th క్లాస్లో సిగరెట్ అడిగితే ఇచ్చాను, 10th పాస్ అవగానే బీర్ పార్టీ అడిగితే ఇచ్చాను, ఇంటర్ లాంటి గర్ల్ ఫ్రెండ్ కి మొబైల్ కావాలంటే ఇచ్చాను. హాడు అమాయకుడేంటి, అమ్మాయి ఆడి నోట్లో ఏలు పెడితే ఉంగరం మింగేసే రకమాడు. ఇప్పుడు మాత్రం ఊరికే రాశాడా, 10,000 పుచ్చుకున్నాడు. 10వ క్లాస్ కాబట్టి 10,000, అదే ఇంటర్ అయితే 20,000. నిన్ను ఉండరా, నీ తాడు తీస్తా. అందుకనే చెబుతానే ఉన్నా, అమ్మిరాజు చూసి నేర్చుకో. అవునులే, ఆడెక్కడో అమెరికాలో, నువ్వేమో పానకల మెట్లో. అమ్మిరాజు లక్షణంగా నీతో పాటే పెరిగాడు, నీతో పాటే చదివాడు, మంచి ఉద్యోగం సంపాదించుకుని పెళ్లి చేసుకుని అమెరికాలో ఉన్నాడు. నువ్వేమో పచ్చడి మొక్కలు నరుకుంటా, పెద్ద మనిషి అయిన వాళ్ళ పందిళ్ళు వేసుకుంటా బతికేస్తున్నావురా.
మా నాన్న నాకు ఇచ్చిన 5 ఎకరాలు నాకు చాలు, నువ్వు నన్ను ఎవ్వరితో పోల్చక్కర్లా. మీ ఆయన మిగిల్చిన బోర్డు 5 ఎకరాలు చూసి నీ కొడుకు పెళ్ళినవడానికి క్యూలో నిలబడతారే. క్యూలో అంత ఎందుకురా? ఇప్పుడు దాకా గారాలు కుడతా ముక్కలు నరికించుకుందే ఆ జీవరత్నం. అద్దాని మనవరాలు నీకు ఇస్తదే అడుగు. సరిపోయింది, అయితే గీతే అమ్మిరాజు దగ్గర పని అబ్బాయికనే ఇస్తా గానీ వీడికెందుకు ఇస్తాను? ఏంటబ్బా? హలో మామగారు, బాగున్నారా? అమ్మిరాజు నువ్వా? నీకు నువ్వు రేండ్రా బాబు, ఇప్పుడే మా గాడితో నీ గురించి మాట్లాడుతున్నాను. ఆడ అన్ని పిచ్చి పనులు చేస్తాను, నువ్వన్న కథ గడ్డెట్టు కవ్వు. ఏంట్రా చెప్ప? ఏంట్రా ప్రభావతం అనే స్క్వాడ్ లీడర్ కాళ్ళ మీద పడ్డావంట, ఇంత దిగజారా ఏంట్రా? రే, పులిసిన పలావ్కి మళ్ళీ మసాలా నూరతో తంతనం. ఒరే, నువ్వు నన్ను అన్నాలంటే అమెరికా రావాలి, దానికి వీసా కావాలి. వీసా కావాలంటే కనీసం 10 పాస్ అవ్వాలి. ముందు 10 పాస్ అవ్వాలి. మామగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఏంటో అన్నాడు అడిగిండి. ఇక నీ ఫేవరెట్ హీరోని ఇంత మాట్లాడతాను. ఏంటయ్యా? మామగారు ఏంటండి, ఇంత బతుకు బతుకు ఆడదాని కాలు పట్టుకున్నాడు. ఏంటది ఆడదాని కాళ్ళు పట్టుకున్నాడా? ఎవరది? ఈ పాటకు వచ్చేస్తానడ్రా. నాయుడు గారి సంగతి మనకు తెలియదు ఉందిరా.